నేను రాజకీయాలకు వచ్చింది, ఎమ్మెల్యే అయినా పని చేయవలసిందే, ఇలా కాలేదు పని చేస్తలేమా, చేయవలసిందే కదా. సినిమా తీసే డైరెక్టర్ ఫెయిల్ అయినా పాస్ అయినా సినిమా తీయవలసిందే. రాజకీయ నాయకుడు కూడా టికెట్ వచ్చి గెలిచినా గెలవకపోయినా పని చేయవలసిందే. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. పని దాన్ని ఇప్పుడు దొర్నాకల్ రామచందర్ ఉంటాం, రామచందర్ నాయకు రెండు సార్లు ఓడిపోయాడు, మూడోసారి గెలిచిండు, విప్ అయ్యిండు. బీర్లాయిల్ అన్న సర్పంచ్ నుంచి ఆలయర్ నుంచి గెలిచిండు, అయ్యిండు. మురళీ నాయక్ అవుతాడు అనుకుండా మైపాదలు తన కూడా అయ్యిండు. అసలు ఈ గాలిలో ఎంతమంది గెలిచిరో ఓని తెలియదు. కాంగ్రెస్ గాలిలో సోనియా గాంధీ గారి ఒక లక్ష్యం మీద, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ కొట్లాడినందుకు ఏ మాట కామాట రేవంత్ అన్న బాగా కొట్లాడాడు. ఆయన కొట్లాడు, ఇంకొకసారి చెప్తారు ఈ మాట కొంచెం వినాలనుంది. ఏంటిది రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ అన్న కొట్లాడు, కొట్లాడలేదని నేను ఎప్పుడు అనలేదే. పిసిసి అయినా ఆయన ఎక్కడ ఆగలేదు. రేవంత్ రెడ్డి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడు, ఆయన కొట్లాడు, సీనియర్ నాయకులు కొట్లాడారు, ప్రచార కమిటీ చైర్మన్ మదియాస్కి కొట్లాడు, అందరు కొట్లాడితేనే అందరి బలంతోనే ఇవాళ ఇల్లు నిలబడ్డది. నేనేమంటున్నా అంటే, మనం కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని అనవసరంగా అవసరం లేదు అంటున్నా. అట్లా ఎవరు మరి కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు? కాంగ్రెస్ పార్టీలో కాదు, ఇప్పుడు కూడా ఉంటాడు ఒక రౌడీ షీటర్ ఉంటాడు, వాడి పార్టీలు ఏమవసరం? ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి, వేసి ఇక్కడ ఈడు అవసరమా అనవసరమా అని చూసుకొని కట్ చేసి పడేసాడు. దాని వల్ల ఏం చేస్తాడంటే, వాడు భూ కబ్జాలు చేస్తాడు, వాడు ఇల్లు కడుతుంటే పోయి 10 రూపాయలు వసూలు చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని పట్టించాడు. సో ఇట్లా ఆ ట్రాక్ బయటికి వేసేయాలి. మన శ్రీనివాస్ యాదవ్ అన్న పబ్లిక్ లీడరా పొలిటికల్ లీడరా అంటే ఏం చెప్తారన్న మీరు? అంటే అన్ని మీరు కనుక్కోవాలి, మీరు కనుక్కోవాలని కాకుండా మీ నోట వినాలని మా బాధ. అంటే పొద్దున్న లేచే పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ లీడర్ కదా. పబ్లిక్ లీడర్కి పొలిటికల్ లీడర్కి డిఫరెన్స్ ఏందన్న? చెప్పినా కదా ఇంత ముందు, పైరవెల్ చేస్తాడు పొలిటికల్ లీడర్, పబ్లిక్ తోని కన్సల్ట్ అయ్యి. మొన్న రేవంత్ అన్న ఒక మాట అన్నాడు, ఈడ పొంకనాలు కొట్టకూరి నియోజకవర్గంలో పోయి పనులు చేయరే, టికెట్లు మీ ఇంటికే వస్తాయి అన్నారు. అంతే కదా పని చేసి రమ్మరు మీరు ఆ రకంగా? నేను పని చేసిన నాలాగా అందరు పని చేశారు. సరే ఒక్కొక్కసారి టికెట్ రావాలా రావద్దా అనేది రాసి పెట్టి కూడా ఉండాలి. ఓసారి అన్న ఇప్పుడు తన కూడా పాపం, ఇప్పుడు ఒక క్యాప్టెన్ డ్రెస్ తీసుకుంటే కాదు అందరు ఫీల్డర్స్ ఆడాలి. ఓసారి ఆలోచించడం బ్యాక్ అయినాం, నెక్స్ట్ టైం చూస్తాం, మళ్ళా చూస్తాం, తర్వాత దేని పరిణామాలు దానికి. ఎంత వరకు ఉంది మీకు ఆ ఓపిక అంటే ఏం చెప్తారు? ఓపిక ఉన్నది కాబట్టి 20 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్పొరేటర్ అడగలే అన్నాడు, ఓ చైర్మన్ అడగలే. మొన్ననే టికెట్ అడిగిన సునీల్ కనుగోలు, దాంట్లో లిస్టులో వచ్చింది, అన్నిట్లలో వచ్చింది, వచ్చినాక విన్నింగ్ అని వచ్చింది, మళ్ళా అందరూ లూజింగ్ అని వస్తే కూడా సరే ఇయలే థ్యాంక్ యూ మా పెద్ద మనిషి మా హనుమంత అన్న చేయవట్టు ఎవడు చేయవట్టు ఇక అయింది అయిపోయింది. సరే హనుమంత్ అన్న ఆయన ముసలోడు అయిన 80 ఏళ్ళకి వచ్చిండు, ఆయన 82 ఏళ్ళే ఉంటాడు, ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఆయనతో నీ కొట్లాట ఎందుకు, ఎప్పుడున్నా ప్రేమించుదాం వాళ్ళందరినీ కానీ కోపము ఏ రోజు ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు హనుమంతరావుని ప్రేమిస్తారు మొదలుపెట్టిరా మీరు? అంటే ఆయన దగ్గర పోయి ఏం ప్రేమించను, మా ముసలోడేగా అనుకుంటాం అంతే. ఇప్పుడు శంపదెబ్బ కొట్టిన తాతనో నాయననో కొడితే కోపం ఉంటుంది అంతసేపే, తర్వాత ఏముంటుంది? రాజకీయాలు అయ్యి రాజకీయాలు పక్కకు పెడితే ఆడ మన పర్సనల్ దుష్మన మనకు లేదు కదా. మీరు ఇందా మాట్లాడుతూ కార్పొరేషన్ ఇస్తామన్నారు, ఇంకా చాలా పదవులు ఇస్తామన్నారు, వద్దని చెప్పిన అని చెప్తున్నారు కదా. రాజకీయాలు ఎవరైనా కూడా పదవుల కోసం పైరవీలు చేసుకుంటారు కానీ ఎస్టీ బీసీలకు తెలివంది ఏంటంటే, చైర్మన్ కార్డు ఇచ్చి అన్ని ఎన్అప్ చేస్తారు, అది తీసుకోవడం వల్ల మనమే లాస్, ఎవడు లాభం కాదు. చైర్మన్ అయినట్టు నీకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లీడర్లల్లా ఎవడు ఎదిగిండి చెప్పురు, ఒక్కరిని చూపిరు నన్ను తీసుకొచ్చి. పోనీ ఓసీలలో కూడా రెడ్లలో చాలా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మా భువనగిరిలో జుట బాలకృష్ణారెడ్డి అయితేంది, అక్కడ ఉన్న దామోదర్ రెడ్డి అన్న ఇప్పటికీ గెలుస్తూనే లేడు, పటేల్ రమేష్ రెడ్డి అన్న గెలుస్తూనే లేడు, అక్కడ పోతే మా సోమశేఖర్ రెడ్డి గెలుస్తలేడు అంటే ఛాయిస్ అది రాక చాలా మంది నలిగిపోయారు. అయితుంటే దానికి కూడా కిస్మత్ ఉండాలి. ఇప్పుడు మల్లన్న తిన్మార్ మల్లన్న అంటూ కూడా ఏం కొట్లాడలే, తెలంగాణకు తిన్మార్ మల్లన్నకు సంబంధమే లేదు ఇష్యూ. ఏదో కేసీఆర్ మీద జర ఒర్రిండు వచ్చిండు ఎమ్మెల్సీ అయింది. ఇంకొకసారి చెప్తారు అన్న మాట ఏమని? తిన్మార్ మల్లన్నకు తెలంగాణకు సంబంధం? సంబంధం లేదు. తిన్మార్ మల్లన్న అంటూ వ్యక్తికి తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. కాకుంటే కేసీఆర్ గవర్నమెంట్ అవినీతులని బయట పెట్టిండు, లీడర్ అయిండు, మా పార్టీలో వచ్చి ఎమ్మెల్సీ అయింది. అంతే తప్ప తిన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. ఎక్కడ ఎట్లా చూస్తారు పార్టీకి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఎమ్మెల్సీ గెలిచింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో
అవతలున్న ప్రభుత్వాన్ని నిలదీసిండు కదా, కంపల్సరీ నిలబడ్డాడు గెలిచిండు, అంతే. ఏముంటుంది మీకు అసెంబ్లీలో ఇప్పుడు కొంత కొంత యంగ్స్టర్స్ వస్తున్నారన్న, యశస్విని లాంటి కావచ్చు, రోహిత్ రెడ్డి లాంటి ఇటువంటి వ్యక్తులను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీకు ఎన్నడూ బాధ అనిపించలేదన్న? నిన్నగాక మొన్న వచ్చి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యశస్విని రెడ్డి కాడ 1000 కోట్లు ఉన్నాయి, మైనంపల్లి హనుమంతన్ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా అయ్యం బ్యాక్గ్రౌండ్ లేదు కదా. నేను సాధారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అన్న ఏ సపోర్ట్ లేకుండా ఎట్లొచ్చిండో, బట్టి విక్రమార్క ఫ్యామిలీ ఎట్లొచ్చిందో, మదియాష్కి ఫ్యామిలీ ఎట్లొచ్చిందో, ఆ రకంగా వచ్చిన వాళ్ళం మేము. తప్పితే మేము ఏది, మా అయ్యల బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మేము సాదా సీదా కాంగ్రెస్ జెండా నమ్ముకోరు. శ్రీనివాస్ యాదవ్ అన్న కాడ పైసలు లేవా? పైసలు నా సొంతమా, మా అయ్య పైసలు ఉంటే నాయి కావు కదా. ఇప్పటికే మా అయ్యకు చాలా రుణపడి ఉన్నా. మా అయ్య ఇచ్చిన నా సపరేట్ ఫ్లాట్లన్నీ అమ్ముకొని ఓ కొన్ని ఫ్లాట్లు అమ్మి కాంగ్రెస్ పార్టీ కోసమే ఖర్చు పెట్టిన. ఇంకా కూడా ఎన్ని అమ్మాలను, ఇంకా చలువదిగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? 100% అమ్మే పెట్టాలి. ఎందుకంటే లంగతనం చేయాలి, దొంగతనం చేయాలి, లేకపోతే బ్రోకర్ గిరి చేయాలి. ఈ మూడు మనతోని కావాలంటే ఉన్నదమ్ము.